శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సిరులు కురిపించేటువంటి సిరివాస్తు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో ముఖ్యమైన ప్రాథమిక అంశాలు ప్రతి వాళ్ళు కూడాను గ్రహించాలి. వాస్తు అంటే ఏంటి? అసలు నాలుగే నాలుగు దిక్కులు కదండి. ఒకటి ఈ నాలుగు విదిక్కులు నాలుగు దిక్కులు. ఈ దిక్కులో మొదటిది ఏంటి? తూర్పు. రెండోది ఏంటి? పడమర. మూడోది ఉత్తరం. నాలుగోది దక్షిణం. విదిక్కుల్లో ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం మొత్తం ఎనిమిది. దిక్కుల్లో అత్యంత ప్రధానతేమో తూర్పుకి ఇస్తారు, విదిక్కుల్లోనేమో అత్యంత ప్రాధాన్యత ఈశాన్యానికి ఇస్తారు. సాక్షాత్తు ఈశ్వరుడే ఈశాన్య దిక్కుకు అధిపతి అయి మనల్ని అనుక్షణం కూడాను ఆశీర్వదిస్తూ ఉంటాడన్నమాట. ఈ దిశకు ఆది గ్రహం ఎవరు అంటే గురువు అవుతాడు. ఈశాన్యంలో రెండు భాగాలుగా విభజిస్తే ఒకటి తూర్పు ఈశాన్యం, రెండోది ఉత్తర ఈశాన్యం కదా. ఈశాన్యం ఎల్లప్పుడూ కూడాను చల్లగా ఉండాలి. అంటే చల్లగా ఉండటం అంటే ఏంటి? అక్కడ కింద భాగాన నీరు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈశాన్య దిశ గనక బాగున్నట్లయితే తప్పనిసరిగా ఇంటి యజమాని, ఇంటి ఇల్లాలు మంచి ఆరోగ్యం గౌరవప్రదంగా ఉండటమే కాకుండా లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువై ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. ఈశాన్యంలో చీపురు పుల్లంత బరువు కూడా ఉండనీయకండి అంటోంది వాస్తుశాస్త్రం. అక్కడే మొక్కలు పెంచాలనుకుంటున్నానండి అంటే పెంచకూడదు. చిన్ని చిన్ని మొక్కలండి అన్నా కూడా పనికిరావు. కాబట్టి బరువుల్లాంటివి అసలు ఈశాన్యంలో పెట్టకూడదు అని చెప్పేసి వాస్తుశాస్త్రం చెబుతోంది. స్థలంలో ఈశాన్యం ఎప్పుడూ కూడాను చాలా పరిశుభ్రంగా ఉండాలి. ఈశాన్యం తగ్గి ఉండటం కానీ తెగి ఉండటం కానీ ఏదైనా కట్టడాల వల్ల మూతబడి ఉండటం కానీ జరగనే జరగకూడదు. ఈశాన్యం గనక మూత పడ్డది అంటే మాత్రం ఆ ఇంట్లో నివసించేటువంటి వారికి అనారోగ్య లక్షణాలు అధికంగా వస్తాయి. ఆరోగ్యమే కదా మనిషి జీవితానికి ముఖ్యం. ఆరోగ్యానికే గంటి పడితే ఇంకేముంది జీవితం. అందుచేత ఈశాన్యం మాత్రం ఎప్పుడూ మూతపడకూడదు. ఈశాన్యం ఎప్పుడూ కూడాను పరిశుభ్రంగా ఉండేటట్టుగా చూసుకోండి. స్థలంలో ఈశాన్యం ఎప్పుడూ తడిగాను పచ్చదనంగాను ఉంటే శుభప్రదంగా చెబుతున్నాం. ఈశాన్యంలో మంచినీళ్ల బావి కానీ, బోరింగ్ కానీ, పంపులు కానీ, ట్యాపు కానీ ఉంచవచ్చు. స్థలంలో ఈశాన్య భాగాల్లో ఎటువంటి కట్టడాలు కూడాను కట్టడానికి వీల్లేదు. స్థలం పైన నేలపై ప్రాకేటువంటి పాదుల్లాంటివి కొంతమంది పెంచుతూ ఉన్నారు. ఈశాన్యం వైపు వాస్తు పురుషుని యొక్క శిరస్సు ఉంటుంది ఎప్పుడూ కూడా. ఈశాన్యం లేని ఇల్లు ప్రాణం లేని జీవం లాంటిది అని చెప్పేసి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. ఇందులో నివసించే వాళ్ళు కళాకాంతులకు నోచుకోరు. ఈశాన్యం తెగిపోయినటువంటి ఇంట్లో కళాకాంతులు కనిపించవు, ధనహీనులుగా బ్రతుకుతారు, వ్యసనాల పాలై జీవితాన్ని గడుపుతారు. కొంతకాలానికి చాలా విపరీతమైనటువంటి కష్టాలు వచ్చి తీరుతాయి. ఇంటి నుంచి బయటకు పోవలసినటువంటి నీరు కూడాను ఈశాన్యం వైపు నుంచే బయటికి వెళ్ళేటువంటి ఏర్పాటు చేసుకోవటం ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితి. ఇంటికి నడక కూడా ఈశాన్యం నుంచి గనక ఉంటే లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతున్నట్టుగా అవుతుంది. ఈశాన్యంలో జలం తప్ప అగ్నికి సంబంధించినటువంటివి ఏవీ ఉండకపోవటమే మంచిది. కాబట్టి పొరపాటున కూడాను వంటగదిని ఇంటి ఈశాన్యంలో నిర్మించవద్దు అని చెప్పేసి శాస్త్రం. కొన్ని వాస్తు గ్రంథాలలో ఈశాన్యంలో కూడా వంట చేయటం తప్పులేదు అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడాను అనేక మంది మాత్రం ఈశాన్యంలో వంటగది ఉండరాదు అని చెప్పేసి చెప్పారు.
మనక ముఖ్య విషయం ఏంటంటే ఈశాన్యంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడాను టాయిలెట్స్ అనేటువంటివి నిర్మాణం చేయకూడదు. మాకు ఎక్కడ ఖాళీ లేక అటువైపే కట్టామండి అంటూ ఉంటారు చాలా మంది. చాలా తప్పు అన్నమాట. అలా కట్టడానికి వీల్లేదు. దారిద్ర్యాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అక్కడ గనక నిర్మాణం చేసినట్లయితే. స్త్రీలు నిరంతరం దుఃఖిస్తారు. అనేక అనారోగ్యాలతో బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. డబ్బు మంచినీళ్లుగా ఖర్చయిపోతుంది. కాబట్టి ఈశాన్యాన్ని పరమ పవిత్రవంతమైనటువంటి స్థానంగా చూసుకోవాలి. ఈశాన్యంలో ఎప్పుడూ కూడాను చక్కగా పరిశుభ్రంగా ఉంచేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. ఆగ్నేయ వాయువ్య నైరుతి దిశ కంటే ఈశాన్యం కొద్దిగా పెరిగితే చాలా మంచిది ప్రతి వాళ్ళకి కూడా. కొద్దిగా ఈశాన్యం పెరిగితే చాలా మంచిది. ఏదికు అతిగా పెరగటం మంచిది కాదు వాస్తుశాస్త్రంలో. అటువే బాగా పెంచమన్నాడండి ఎక్కువ కొన్నానండి అంటారు చాలా తప్పది. ఏ దిక్కు కూడాను అతిగా పెరగకూడదు. సమానంగా ఉండాలి. ఆగ్నేయం ఆరోగ్యం సంతతి పైన, నైరుతి యజమాని కుటుంబం పైన, వాయువ్యం ద్వితీయ సంతతి లావాదేవీలు అలవాట్లపైన ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది వాయువ్యం మూత కూడా పనికిరాదు. వాయువ్యం పూర్తిగా కాంపౌండ్ వాల్ని ఆనుకొని మూసేసినట్టుగా నిర్మాణం చేస్తే ఆ ఇంట్లో ద్వితీయ పుత్రుడు అభివృద్ధిలోకి రాడు. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గుర్తవుతాయి. అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు లోనవుతారు. తస్మాత్ జాగ్రత్త. వాయువ్యం గాలికి సంబంధించింది. ముక్కు పుటాలు కాస్త మూసుకుపోతేనే మనం సతమతం అవుతాం. అటువంటిది ఇంటికి ముక్కు వాయువ్యం. ఆ వాయువ్యం మూసేస్తే ఇంకేముంది? ఆ ఇంట్లో అన్నీ అనర్థాలే వస్తాయి. తస్మాత్ జాగ్రత్త. ఈశాన్యం పరిశుభ్రంగా ఉండాలి. వాయువ్యం మూత మాత్రం పడకూడదు. ఇది ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదిక. వాస్తుశాస్త్రరీత్యా ప్రతి ఒక్కరూ కూడా గ్రహించవలసింది. ఏ వ్యక్తికైనా సరే ధనం లేకపోతే జీవనం చాలా కష్టసాధ్యమవుతుంది. అన్ని చింతలకి మూలం ధనమే. ధనం లేనటువంటి వ్యక్తి హృదయం ఎప్పుడూ చింతాక్రాంతమవుతుంది. ధనం ఉండి ఆరోగ్యం బాగుంటే ఆయనంత అదృష్టవంతుడు ఇంకోడు లేడు. అందుచేత దీనికోసమే కదా, ధనం కోసమే కదా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయటం, వ్యాపారాలు చేయటం, ఏదో విధంగా సంపాదించాలని చెప్పేసి అనుకోవటం. ఇంట్లో అయినా సరే, వ్యాపార స్థలంలో అయినా సరే వ్యక్తుల రాకపోకల యొక్క ప్రభావం ఎక్కువగా ఉండాలి అనుకోవటం. ధనాన్ని పెట్టే స్థలం ప్రధానమైనటువంటి అంశంగా ఉంటుంది. మానవ జీవితానికి ధనం చాలా ముఖ్యమైనది. కాబట్టి ధనమూలం ఇదం జగత్ అన్నారు. కాబట్టి వాస్తుశాస్త్రంలో కూడాను ధనం పెట్టుకునేటువంటి స్థలానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది అనే విషయం ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. వీటిలో ఏమాత్రం తేడాలున్నా వ్యక్తి నష్టాలకు గురవుతాడు సుమా. దివాలా తీయటానికి ఆస్కారం ఉంది. కోర్టు కేసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. కనుక వాస్తు అనేది వ్యక్తిపై అత్యంత ప్రభావాన్ని చూపిస్తుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. దశ బాగున్నప్పుడు దిశ వ్యక్తి నిర్దేశించుకోవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనాః సుఖినో భవంతు.